వైజాగ్ లో గంట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం అని చెప్పని ఒక లేఖ రాజధానిని క్లోజ్ చేసుకోవచ్చు. ప్రజా ప్రయోజనాల కోసం, సమీక్షల కోసం ఏదైతే పబ్లిక్ మనీతో కట్టిన బిల్డింగ్ ని ఇలా ఒక కుంటిసాగు చెప్పితే వెంటనే కూల్చేస్తానంటే మాత్రం ఏ మాత్రం కూడా ఎవరు హర్షించట్లేదు. దీన్ని తప్పకుండా పునరాలోచించుకోవాలని చెప్పిన కూడా మేము కోరుకుంటాము. ఓకే, కానీ మీటింగ్ పెట్టుకుందాం. కానీ ఎవరు చెప్పారు? జనాలు జనాలు చెప్పండి అడగండి. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే మామూలు మీరు ఇలాంటి మీడియాలోనో మీరు ఏదో స్పెక్యులేషన్స్ చేసి వాటన్నిటికీ నేను ఆన్సర్ చెప్పండి. అలా చెప్పండి, ఇది నా మీద ఫస్ట్ టైం కాదు. గతంలో ఎలక్షన్ల ముందు చేశారు, ఎలక్షన్ అప్పుడు చేశారు, రిజల్ట్స్ వచ్చినాక చేశారు, ఇప్పుడు చేస్తారు, భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటారు. అది కొంతమందికి సరదా. ఏదన్నా ఒక రీజన్ కొంచెం నేను కొలంబో వెళ్ళిన మాట వాస్తవం. నేను మా ఫ్రెండ్స్ తోటి అక్కడ ట్రింకోమలి అమ్మవారి శక్తిపీఠం ఉంది, ఆ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాము. అలాగే ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండింటే అక్కడ పార్టిసిపేట్ చేసి నేను మళ్ళీ 22 సెకండ్ రావడం జరిగింది. బట్ ఈలోపు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో కలిసి అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టారు, అక్కడ మొత్తం అక్కడ నేరుగా ఢిల్లీ వెళ్ళిపోతారు. మాతో పాటు ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ రాల కొలంబో. మరి మీ బయటికి మీరే దాన్ని అన్ని స్పెక్యులేషన్ చేసి నాకు అక్కడ ఉంటే కొన్ని వేల ఫోన్లు రోజు ఏంటి ఈజిట్రు 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 అని నాకు నా మీద నాకే డౌట్ వస్తుంది. నిజమా ఇదేంటి ఇట్లా అని చెప్పాను. అన్నీ మీరే స్పెక్యులేట్ చేసి మళ్ళీ